హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇదివరకైతే మనం అడవికి వేటలకి వెళ్ళే ముందు అయితే మూడు పండగలు ఏంటంటే అని మొత్తం చెప్పేశాను, అలాగే మూడుగా అప్లోడ్ చేశాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడవికి వెళ్తారని మూడు పండగలు చేశారు, తర్వాత అడవికి ఎలా వెళ్తారు, అసలు అడవి వేటాడే విధానం గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్. అయితే అడవిలో వేటకు వెళ్ళే ముందు అయితే ఒక చాలామంది ఒక 5 ఊర్లు 6 ఊర్లు కలిపి అయితే చాలా ఎంప్లాయీస్ కానీ చాలా పోలీస్ మ్యాన్స్ కానీ ఇంకా చాలామంది అనమాట, కొన్ని ఊర్లే కొన్ని పంచాయతీలే కలిసి వేటకైతే వెళ్తాయన్నమాట. ఆ వేటకు వెళ్ళినప్పుడు చాలామంది రెండు గ్రూపులుగా విడిపోతారనమాట, రెండు గ్రూపులుగా విడిపోతారు. ఆ రెండు గ్రూపులు కూడా చాలా సెలెక్టెడ్గా తీసుకుంటారనమాట, ఒక గ్రూపు వేరేగా తీసుకుంటారు, రెండు ఇంకో గ్రూపు వేరేగా విడిపోతారు కూడా. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆటలు బట్టే ఆ గ్రూపులన్నీ విడిపోతాయి అన్నమాట. ఆ గ్రూపులు ఏంటంటే ఒక రేవునూరు అంటారు, అంటే రేవోలు అని తెలుగులో, ఇంకోటి వచ్చి ఒక్కో భాషలో తాటినూరు అంటారు, తాటినారు అంటే ఇంకోటి వచ్చి తాటోలు అని తెలుగులో అర్థం అనమాట. అలా రెండు గ్రూపులుగా విడిపోతే రేవునూరు అంటే ఏం లేదన్నమాట, జంతువులు కొట్టడం కానీ అడవి పందులు కానీ పడగొట్టడం కానీ వీళ్ళదే ప్రధాన పాత్ర అనమాట, కొంచెం ఆరితేరునోలు కంటే ఇది రేవునోలు అంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే కొండ ఉంటుంది కదా, అప్పుడు కొండని చుట్టుముట్టాలనుకో కొండ చుట్టూరు కాపు కాస్తారనమాట, వాళ్ళది రేవులు చేసే పని అనమాట. అలాగే వాళ్ళు చేసే ఇంకో పని ఏంటంటే వాళ్ళు ఇంకోటి వచ్చేసి తాటోలు అన్నాను కదా, తాటోలు వచ్చేసి పైన కొండలకి రాళ్ళ మీద నుంచి ఏమైనా జంతువులు ఉంటే అంటే అడుగు పందులు కట్ట పైనుంచి తరుముకొని పంపిస్తారనమాట. అలా పంపించినప్పుడు ఈ కిందలు ఉంటారు కదా, కిందలు వీళ్ళు రేవులు అంటారు కదా, ఆ రేవులు అయితే వాళ్ళని బాణాలతో కొడతారనమాట. వీళ్ళ పైకి ఎక్కిన వాళ్ళు కూడా బాణాలతోనే కొడతారు, కావాలతో వీళ్ళు తరుముకొస్తారనమాట ఎక్కువగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొండలో వీళ్ళ గట్ట ఎక్కుతారు కదా, మరి వీళ్ళ బ్యాగులు అన్నాలు ఇంకా చాలా క్యారేజీలు ఉంటాయి కదా, ఇవి అయితే కిందలు మొయ్యాల్సి ఉంటుంది. కిందలు అంటే ఎవరు, రేవోలు అనమాట. ఈ రేవోలు వచ్చేసి కొంచెం స్విల్ఫుల్గా తాతయ్యలు, ఎందుకంటే తాతయ్యలు చాలా మంది కొండలు ఎక్కలని వాళ్ళు గట్ట దాంట్లోకి వెళ్ళిపోతారనమాట, ఎందుకంటే మరి కొండలు అంటే వాళ్ళు పెద్దలు ఎక్కలేరు అంతే, అందుకని ఈ రేవోలని కిందన ఒక గ్రూప్ కింద పెట్టేసి కొండల చుట్టూ ఎడతారనమాట. కొంచెం కుర్రోళ్ళు వీళ్ళందరూ తాటోళ్ళు అంటారు, వీళ్ళు అయితే కొండలు ఎక్కేసి అనమాట, కొండలు ఎక్కేసి జంతువులు అయితే తరుముతుంటారు అనమాట. తరుముకొని వస్తుంటే ఆ కింద దిగి కొండ దిగి వచ్చేస్తున్నప్పుడు వీళ్ళు చెట్టు చాటు నుండి కొడతారనమాట కిందలు. అలాగైతే ఈ ఆటలు జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళనైతే రేవోలు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొండల కింద కాపు కాస్తారు, కాపు కాసేటారు అనమాట. వీళ్ళు వచ్చేసి కొండలపైకి ఎక్కుతారు కదా, వాళ్ళ బ్యాగులన్నీ వీళ్ళే మోస్తారనమాట. వీళ్ళు వచ్చేసి కొంచెం స్కిల్ఫుల్గా చాలా గురిగాళ్ళు ఉంటారనమాట, ఎక్కువ గజ వేటగాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తాతయ్యలు బాగా ఆరితేరునోళ్ళు గట్ట కింద ఉంటారనమాట, ఏదైనా జంతువు వచ్చినా కింద నుండి కొట్టడానికి వీళ్ళైతే సహా చాలా ఉపయోగపడతారనమాట. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఎక్కువగా కుక్కలు కూడా సైన్యం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. వీళ్ళని అయితే చూస్తున్నారు కదా, వీళ్ళని తాటోలు అంటారనమాట. వీళ్ళే అనమాట కొండలెక్కి కొంచెం యూత్ ఉంటారు, వీళ్ళ కొండలెక్కి జంతువులను అయితే తరిమి కొడతారు. వీళ్ళు అంతేగాని బ్యాగులు ఇవన్నీ కిందోళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి పెద్ద పని ఏమి ఉండదు. పైనుంచి వచ్చేసి బాణాలు పట్టుకుని అయితే చాలా చురుగ్గా ఉంటారు. వీళ్ళనైతే తాటోలు అంటారనమాట. బాయ్ బాయ్, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఇస్ రేణి రాజ్ ఆఫీషియల్.